నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ లోని దత్తాత్రేయ కాలనీలో ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా గణేష్ మండప నిర్మాణం చేపడుతుండగా ఆసిఫ్ నగర్ పోలీసులు మండప నిర్వాహకులను పోలీస్ స్టేషన్ పిలిచి వెంటనే మండపాన్ని తీసేయకపోతే మిమ్మల్ని లోపల వేస్తామని బెదిరిస్తున్నారని మండప నిర్వాహకులు తెలియజేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న స్థానిక భాజపా నేతలు మరియు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు గుడి మల్కాపూర్ భాజపా కార్పొరేటర్ దేవర కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు కార్పొరేటర్ దేవర కరుణాకర్ మాట్లాడుతూ కరోనా నిబంధనలను అనుసరిస్తూ పోలీసు వారి అనుమతి తీసుకున్న తర్వాత మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వాహనాలు వెళ్ళే విధంగా దారి వదిలి మండపాన్ని ఏర్పాటు చేశాక కూడా పోలీసులు ఇలా వేధించడం సరికాదని ప్రజలకు అలాగే మండప నిర్వాహకులకు సహకరించాలని లేకపోతే భాజపా మరియు గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు ధర్నా ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నగర నాయకులైన అన్నపురం రమేష్ భూచేందర్ నగర్ డివిజన ప్రధాన కార్యదర్శి ఐలయ్య విజయనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షులు దర్గా ఆనంద్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు గిరిధర్ కురుమూర్తి రాగంగారి ప్రభాకర్ మరియు మండప నిర్వాహకులు పాల్గొన్నారు ఆలోచనతో ఉన్నారు అమర్ధారేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం వినాయక జ్యోతి మండపంలో మీరు సహకరించే విధంగానే పనిచేయాలి కానీ ఎవరినైతే వార్నింగ్ అయితే మీరు పిల్లలను దొంగత వాళ్ళు మన దొంగలా రోడీలా వాళ్ళని లోపటే అనే విధంగా వాడేందుకు వాళ్ళని నచ్చ చెప్పాలి చెప్పి వాళ్ళతో సహకారం పోలీసు వాళ్ళ సహకారం ఉండాలి సోక పోలీసు వాళ్ళకు కూడా ప్రజల సహకారం తీసుకోవాలి ప్రజల సహకారం పోలీసు వాళ్ళ సహకారం కూడా ప్రజలకు కూడా ఉండాలని మేము డిమాండ్ చేస్తాము